బేసికల్ ఏంటంటే ఏ కూటమైనా కూడా సిద్ధాంతాల మీద ఆధారపడి పాలసీస్ మీద ఆధారపడి పడ్డ కూటములు అయితే నిలబడతాయి. కానీ ఇది కేవలం ఒక వ్యక్తి వ్యతిరేకం మీద ఆధారపడ్డటువంటి కూటమి. అప్పుడే బీటలు దారిని మమతా బాయ్, యాపు బాయ్, నితీష్ బాయ్, ఇక మిగిలింది ఎవరున్నారు? ఇప్పుడు లెఫ్ట్ బాయ్ కేరళ వాళ్ళు ఉన్నదే, కేరళలో లెఫ్ట్ బాయ్, ఇక వాళ్ళతో ఉన్నది ఎవరు? ఇప్పుడు మీరన్న నితీష్ కూడా చాలా అంటే గట్టి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా. ఇంకే కూటమి బీజేపీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఆయనకి కూడా క్లారిటీ వచ్చింది, ఇవన్నీ అయ్యే కావు పోయే కావు నా దారి అని చూసుకున్నారు, పోయిండు. అందుకొరకు ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఇండియా ఏదైతే ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారో ఇంతవరకు పాలసీ మ్యాటర్ ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు మా ఇప్పుడు మోడీ గారు డెవలప్మెంట్ మోడల్ ఇది ఉంది, అల్టిమేట్ ప్రజలకు కావాల్సింది ఏమని చెప్పు, బెటర్ లైఫ్, అది గీట్రాయ్. నేను మోడీ గారికి చేసిన నేను ఇంకా బెటర్ చేస్తా. ఆయన మొత్తం టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ని ఆల్మోస్ట్ డబుల్ చేసిండు, మేమైతే త్రిబుల్ చేస్తాం అని చెప్పొచ్చు కదా. ఇంకా ఏదన్నా పాలసీ మ్యాటర్ చెప్పొచ్చు కదా. అంతేగాని మోడీ అహంకారి, మోడీ ఇది, మోడీ అది, మోడీ ఇది, ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు నీకేంది? ఇప్పుడు మోడీ ఎట్లా బట్టలు వేసుకుంటారు? అరే ఒక ప్రధానమంత్రి నీట్గా ముద్దుగా బట్టలు వేసుకోవటం కూడా నువ్వు విమర్శిస్తే లాగు లోడాస్ వేసుకొని లూజ్ బట్టలు వేసుకొని పోతారా? ఏ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పాలసీ. అందుకొరకు ఖచ్చితంగా నిలబడలేరు. మోడీ గారు 400 seats 332 400 seats గ్యారంటీగా గెలుస్తారు. మరి మీకు అసలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆర్టికల్ 370 కానీ, ఇంకోటి కరోనా విషయంలో కానీ, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా రామ్ మందిర్ విషయంలో కానీ, మన చంద్రయాన్ 3 విషయంలో కానీ, ఇవన్నీ బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. మరి అసలు ఇవి వేట్ చేసుకొని నరేంద్ర మోడీ గారు ఎంతవరకు హ్యాట్రిక్ కొట్టగలడు? ఇది ఒక్కటే కాదు, ఇవేంటంటే ఎప్పుడైనా నేను ఇవన్నీ ప్లస్ పాయింట్స్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ 100%. దానితో ఇంకా చాలా జరిగింది కదా. ఈరోజు 80 crore మందికి సంవత్సరానికి 220,000 crore ఉచిత రేషన్ ఇస్తారు. 70 airports ఉన్నది, ఈరోజు 140 airports అయింది. ఫారెన్ రిజర్వ్స్ ఇదివరకు $200 billion ఉంటే ఇప్పుడు $600 billion అయింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గతంలో 11వ స్థానంలో ఉంటే ఈరోజు 5వ స్థానానికి ఎగబాకింది, నెక్స్ట్ 3వ స్థానానికి ఎగబడుతుంది. ఈరోజు రైతులకు యూరియా ఫర్టిలైజర్ కొరత లేదు. 2014లో ముందరికి కంపేర్ చేస్తే ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొంటుంది, ప్రతి సంవత్సరం MSP పెంచుతుంది, ఇండస్ట్రీ అద్భుతంగా డెవలప్ అవుతుంది, టెలిఫోన్లో ప్రపంచంలో 2nd అతిపెద్ద ఎక్స్పోర్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం అయిపోయినాం, ప్రపంచంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ ఉన్నటువంటి 2nd మనం అయిపోయినాం. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే మిల్క్ ప్రొడక్షన్ ఈరోజు ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తా కదా, మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మనకు 2,500 kilometers జాతీయ రహదారులు, కానీ ఇన్ దిస్ 9 years 5,000 kilometers జాతీయ రహదారు. ఒకసారి మెడికల్కి పీజీ సీట్లు, MBBS సీట్లు గతంలో 50,000 seats. ఇప్పుడు MBBS సీట్లు ఆల్మోస్ట్ 1,00,000 దాటినాయి, పీజీ సీట్లు డబుల్గా 3x అయిపోయినాయి, యూనివర్సిటీస్ 3x అయిపోయినాయి. అంటే ఇప్పుడు విద్యారంగం, వైద్య రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ప్లస్ అంటే ధార్మిక రంగం, దేశం, ఆర్థికం, నారీ శక్తి, మహిళా శక్తి, కిసాన్ శక్తి, యువశక్తి, పేదరికం, 20 crore పేదరికం నుంచి బయటపడ్డారు. ఈరోజు 24 hours కరెంటు ఇక్కడ తెలంగాణలో వస్తుందంటే మోడీ గారు భారతదేశం మొత్తంలో 400,000 megawatts ఉత్పత్తి అవుతుంది, మనం వాడేది 250,000. మనం కొనిస్తున్నాం తెలంగాణలో, ఉత్పత్తి కాదు కొని ఇస్తున్నాం. మరి కొనడానికి దొరకాలి కదా బజార్లో. సో బొగ్గు కొరత ఇదివరకు ఎట్లా ఉండే? ఇప్పుడు బొగ్గు కొరత ఎప్పుడన్నా పేపర్ వాటర్ వచ్చినాయి? ఈరోజు రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్ లాగా అవుతున్నాయి, వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి,
70 ఎయిర్పోర్ట్లు ఉన్నది, 140 ఎయిర్పోర్ట్లు అయినాయి దేశంలో. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే రియల్ డెవలప్మెంట్ చాంతాడు అంతుంది. మనకు అనిపించేది కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే ఎట్లాంటి పరిస్థితులు చూడొచ్చు మన భారతదేశంలో? అది ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది. అదే సార్, ఊహించడానికి కూడా భయం. అక్కడ చెయ్యి ఎప్పుడైనా కూడా ఫేస్ ఉండాలి, ఒక లీడర్కి ఫేస్ ఉండాలి. ప్రధానమంత్రి అంటే ఇది పుట్నాలు పంచుకోవటం కాదు. అంటే ఈ జన్మలో కాంగ్రెస్ రాదంటారా కేంద్రంలో? నేను అట్లా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఓకే, మినిమం ఎన్నేళ్ళు పడుతుంది అంటారు? ఎన్నేళ్ళ, ఎన్ని దశాబ్దాలు పడుతుంది అంటారు? అది ఏదైనా కూడా రాజకీయాలు, రాజకీయాలు హత్యలే ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆత్మహత్యలే ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ మన అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ 400 సీట్లు కూడా గెలవాలి అని, 50% ఓట్ బ్యాంక్ రావాలని, కంపల్సరీ అది అవుతుందంట్రా? సే ఇప్పుడు మనం నీట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాం కదా, అట్లా ప్రిపేర్ అవుతాం. అట్లనే 400 సీట్ టార్గెట్, 50% ఓట్ బ్యాంక్. సో పార్లమెంట్ లో మాత్రం వస్తుంది. ఎందుకంటే నగేష్ నిన్ను ఎందుకు నమ్మకం అంటే ప్రజలకు దగ్గర పోతావు కదా. ఈవెన్ కాంగ్రెస్ ఓట్స్ ఓటర్స్ కానీ టీఆర్ఎస్ ఓటర్స్, మోడీ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తావు, పార్లమెంట్ ఎన్నికలు కాదు. అర్థమైందా? మామూలు మినిమం పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే కదా బీజేపీ అనేది కొంచెం బలంగా ఉంది అని చెప్పేసి ప్రజలు 100% కమిట్మెంట్ తో ఉన్నారు. పార్లమెంట్ లో మోడీకి ఓటేయాలి, దట్ ఈస్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. అందుకొరకు నేను అనుకోవటం అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపడినక్కడ. ఓకే సార్, ఖచ్చితంగా మీకు టికెట్ రావాలి, మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ.